ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హరి హరి రామ శ్రీశైలం అరణ్య ఒక్కొక్క కథ ఐదో భాగం ప్రారంభము. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం చెర్ల ముత్కూరు గ్రామం. ప్రధాన కథకులు వీరు ఓదలు, సహాయకుడు సాయిల్ ఎల్లయ్య, డోలు వీరు సతీష్ కుమారు, తాళం వీరు రాజకుమారు, గజలు వీరు మల్లేష్. హరి హరి శరణి శరణి మా అయ్యమ్మ రాణి. శంభావి రాణి శంభావి రాణి, కన్న చూడమ కన్న తల్లి, కాపాడవమ్మ దేవి మాయమ్మ. గంగవ చే చూడారమ్మ గాలిమి గార గాలిమి గార, అవును వందము చాల పేరు ఒల్లందు మెరియా ఒల్లందు మెరియా. గంగా మధుర మరి ఎట్లా ఉండగా గణపతి ప్రార్థన మరి ఎట్లా ఉన్నది? ఆది గణాధిపతి ఆది గణాధిపతి ఆనందమూర్తి, 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 ఆది గణాధిపతి. బొడ్డు గట్ట కట్టినావా బొలటేజి నెక్కినావా, బొడ్డు గంట కట్టినావా బొలటేజి నెక్కినావా, నమ్మలు చేత బట్టి కాకుండా విందులారాగించినావా ఆది గణాధిపతి ఆనందమూర్తి, ఆది గణాధిపతి ఆది గణాధిపతి ఆనందమూర్తి, ఆది గణాధిపతి. హరి హరి రామ అయ్యయ్యో. ఇది వరకనగానే పార్వతమ్మ దేవలోక పట్ల నుంచి దేవతలు పుట్టిన ఒకటి దాగుంటే దేవతలు అందరూ తీసుకొచ్చి దేవ కచ్చరి మీద కూకుండా పెట్టి నాద మీరు కచ్చరి మీద కూకొని పోయి అగ్గిలో పెట్టి నాకు పుత్రుడు సంగతి నేను చూసుకుంటాను అన్నది. పుష్క పాండవ చేసుకొని పాండవ లోపల మంచి జలములు పోసుకున్నది. పార్వతమ్మ ఎత్తవత ఉన్నది. రామ 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 రఘు రామ రామ అగ్గిపేటికి తల్లి పోతది రామ రఘురామ రామ, బాణపాట పట్టినాది రామ రఘురామ రామ, రసమాట బాణపాట నాతో మరణ రామ రఘురామ రామ, పట్టుకొని రస్త వాడ పట్టుకొని మనదిన పావులు మాట్లాడుతున్నాయి, క్రికెట్ పావులు కుదర పెడుతున్నాయి, కోరి పెద్ద పళ్ళు కొట్లాడుతున్నాయి. సింహాల కడివి దేవ రామ రఘురామ రామ, చీకటి ఎక్కో నేరు కాదు రామ రఘురామ రామ, సింహాల కడివి చీకటి కోనేరు అద్దరబడి లోపల చెత్తుల మధ్య లోపల మీ దేవుడిన కొట్టి కింద దండి మంటున్న నడిసకాల్లో పొడిచి బొక్కులు వచ్చినాయి. పొక్కులన్న విషపోయి రామ రఘురామ రామ, చిల్ల చిల్ల రక్తాలు గారే రామ రఘురామ రామ, పొక్కులు విషపోయి కనుతలు కనుకనేవి చిల్ల 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 రక్తాలు గారుతున్నాయి. అడవిలోనే కన్న తల్లి రామ రఘురామ రామ, తేరుకుంటదేవా రామ రఘురామ రామ, అడవిలో ప్రకటన తల్లి వల్ల తెరుకుంట వల్ల తెరుకుంట కనుకనేవి అగ్గి అటువంటి మధురగాల పెట్టి అగ్గి కాడికి వచ్చింది. అయ్యో భగవ
తర్వాత నేను ప్రాణాగి దగ్గరికి వెళ్ళిపోతే నేను అతను ఆడి అన్యాగిల విట్టు ఆగిపోతుడు ఎవడు నేను అటేడు వేరే కప్పవాడు చూసినవా అర్ధవారు దూరాన ఉండగా నేను అగ్గి దగ్గర కొడుతుంది నేను అటేడు వెళ్ళిపోయాను కదా కొంగవట్టి ముందుకపోతే నేను అగ్గి లోపల విధం అయిపోతా కన్న తల్లి పార్వతి ఏం చేసినది అయ్యయ్యో పరమేశ్వర ఒకవేళ నేను అగ్గి దగ్గరికి వదిన కొంగవాటి అగ్గి లోపల గుంజుకపోయినా కానీ నేను మరణమైపోతా అగ్గికి అంతవరకు దూరా కూకొని ఉన్నది కూకొని ఉండి కనుక నా రక్తమైన మాట ఉంటేనే నేను ఇక్కడికి వెళ్ళి బతికిపోతా లేకపోతే నా ప్రాణం పోతుంది అనుకునేది పార్వతమ్మ అంతవరకు దూరా చుట్టబట్ట పెట్టింది ఆ చుట్టబట్ట మీద పచ్చిబాండ పెట్టింది తక్కన తల్లి నా రక్తమితను నా చేతికి దొరకన్నని కనతలి ఏం చేస్తామన్నది సలాని సలాని దేవుడ వల్లు సాగే ఉండారమయ్యారుడు సలాని సలాని దేవుడ వల్లు సాగే ఉండారమయ్యారుడా సలాని కుండల సంద మల్లయ్యో లింగమై ఉండారమయ్యారుడా కన్నతల్లి పార్వతి ఏమంటుందంటే సల్లాను సల్లాను దేవుడి వల్లు సాయమే ఉండాలనేప్పుడే ఈ నీళ్ళు పక్కన వండి నాకు సల్ల కావాలి పాండవరా సలాని కుండల సంద మల్లయ్యో లింగమై ఉండాలయ్యారుడా కుండల సంద మల్లయ్యో లింగమై ఉండాలయ్యారుడా లింగమైన మొత్త దేవుడే మల్లన్న నిన్నెల కుందరమయ్యారుడా లింగమైన వద్దని నేలు కుందరం వెళ్ళన అన్నప్పుడే నా కన్న తల్లి పార్వతి వచ్చింది నా కన్న తల్లి పార్వతుడే ఎందుకంటే కష్టపెట్టుకోలే నా పేరు దేవతలు ద్రౌపది నా పేరు నా దేవతలు అందరు ఎక్కడో పేరు నన్ను కన్న తల్లి నా వరణాన్ని కష్టపెట్టుకుంటే నాకేం వస్తుంది భగవంతుడు ఒక పక్క పటమారి అగ్గి లోపల ఉన్న దేవుడు ఒక పక్క పటమారి బంగారు లింగమై కన్న తల్లి దొరికిండు దేవుడే మల్లు నిన్నెల కుందరమయ్యారుడా దేవుడే మల్లు నిన్నెల కుందరమయ్యారుడా ఆరుడు ఐలోని దేవుడే మల్లు ధ్రువుడు ఐలోలింగా ఆరుడు ఐలోని దేవుడే మల్లు సురుడు ఐదోలింగా అన్నప్పుడే అగ్గి లోపల ఉన్న దేవుడు కండ చూసిండు గిద్దా దేవుడే ఊరికి వస్తా ఉన్నాడా గిద్దా దేవుడే ఊరికి వస్తా ఉన్నాడా అగ్గిల కలి లేచిండు గిదా 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 ఊరికి వచ్చిండు కనుక కన్న తల్లి సంకలోపల తునికిండు మల్లన్న కన్న తల్లి సంకలోపల భగవంతుని మల్లన్న ఏనాడు దొరికినాడు కన్నతల్లి శంకర దొరికినప్పుడే కన్నతల్లి పార్వదేవి ఏమంట ఉన్నది నా కొడుకని గీయం కట్టం వచ్చింది కొడుకు నువ్వు మధ్యలో ఎందుకు గాలి పెట్టినవారు నువ్వు అగ్గిలు ఎందుకు ఆడుకుంటున్నావు కొడుకుని దేవలోక పట్టినవరనే కన్నతల్లి లేని అనుకున్నావా కొడుక మల్లన్న ఈ మధ్యలో ఎందుకు గాలి పెట్టా బిడ్డ అమ్మా కన్నతల్లి పార్వతి ఎందుకంటే ప్రమాద చూడు మేడలమ్మ ఉన్నది నీ కోడలు ఆ పర్వతాల కొండం తట్టుకుంటూ ఇయ్యాలి ఊగబెట్టిన ఇది నా సత్యం చూస్తున్నాని 11 ఏసలు కట్టుకున్నా దాని దగ్గరికి పోతే నన్ను చూసి అంటది ఏ గొల్లోడా మా అన్నగాలి ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు పిల్లి నొప్పిరు గాని వెంట మీద కూరాకులు ఏరక తిన్న ఇనుడానికి పిల్లని చెప్పో గొల్లోడా చీ నీకు నాకు తగది నన్ను అనరాని మాటలు అన్నది ఆ దాదే ఉన్నదా దానికన్నా సక్కని సిరి ఉట్టలేదట దానికన్నా సక్కని సిరి కంట బయలుదేరినే బయలుదేరే వరకైనా ప్రమాతను ఎర్రమతులు 7,000 పచ్చమతులు 10,000 అడ్డం వచ్చి ప్రమాత నాకు పోకుండా తవ్వకడం ఉన్నాయి మృతను గాని వేసం కట్టి కొరికి కొరికి దాన్ని ఆటకు వచ్చిన నాకు తవ్వయ్యలేదు చిలికా ఉత్తర మేసి మన టివటి వాళ్ళకుండా అమరమందు దునికి తెస్తామంటే అట్ట కూడా తవ్వయ్యలేదు అగ్రమనే కోపనికి వచ్చి 7 పూట అగ్గేసి మధుర కాల పెట్టిన తప్ప అనేది కొడుక నువ్వు మధుర కాల పెట్టి బిడ్డ నువ్వు మధుర కాల పెట్టి మధుర కాల పెడితే నీకేమో నచ్చిందా మధుర చచ్చిపోయా మధుర కాలిపోయా మధుర పచ్చులు కాలిపోయా కోటి వేల పచ్చులు
అన్నదల్లి పార్వతి అయ్యోరా సాగరాను వేరా అన్నదల్లి పార్వతి అయ్యోరా సాగరాను వేరా దేవలోక పట్టవే అయ్యోరా సాగరాను వేరా దేవలోక పట్టవే అయ్యోరా సాగరాను వేరా దైవత ఉన్నదే అయ్యోరా సాగరాను వేరా దైవత ఉన్నదే అయ్యోరా సాగరాను వేరా అన్నదల్లి పార్వతమ గనుకనే దేవలోక పట్టం కొడుకునేత్తుకొని వచ్చేవారు కల దేవన దేవుళ్ళు కన్న చూసింద్రే అవ్వా బ్రహ్మ విష్ణు గనుకనే అటువంటి కోటాన కోట దేవతలు కళ్ళ చూసినారు అరుగొట్టయ్యలే కన్న చూసిన మూడు కొట్టం డెబ్బెగొడ దేవస్థానం కన్న చూసిండే అయ్యయ్యో పర్వతమ్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన పర్వత ఉత్తారాక పుత్రుడు వాడిని ఎత్తుకోరే వత్త ఉన్నది మరి వాని పేరే తెలుగుదా వాడు అచ్చవర కలమే కచ్చిన ఊకుంటే కుర్తలు నువ్వు ఎదురుకుంటే భయం ఉంటారా జర్షం లాగుంటేనే కోపం అల్లారుతుంది కచ్చిన మీద దేవత అనువయ్యో రామో సాగరావని కచ్చిన మీద దేవతలు గరకడమే కచ్చరి కింద దునికరి గరకడమే ఎక్కడో అక్కడ మరి బయట టీచర్ ఉన్న కుర్చీ మీద టీచర్ ఊకున్నట్టు బడి పిల్లలు కింద ఊకున్నట్టు దేవతలంతా కచ్చీలు సుత్తుగా ఊకున్నారు ఇదే సందుకు ఇదే సమయం భగవంతుడు వల్ల అయ్యో ఏమి చేస్తామన్నాడు దేవుడు భగవంతుడు పరమాత్మ కన్న తల్లి సంకలకి ఎప్పుడు దొరికిండు కూర్చున్న వాళ్ళు సుత్త 31 దేవతలు పరమాత్మ గత 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 డీలుతున్నారు గత డీలి నిలబడి సూత ఉన్నారు నారాజ వల్ల ఎక్కడ చూస్తా ఉన్నాను నా ఇన్న బేటి కన్నా నా ఇన్న బేటి కన్నా పళ్ళు పోతా ఉన్నాడు నా ఇన్న బేటి కన్నా సంకలకెళ్ళి దినికినే చిన్నంగా మెల్లంగా పరమాత్మ కచ్చేరి బేటికి జంగమయ్య బేటికి వస్తున్నాడు ఆచికి కాబెట్టినాడు పేడానా బొబ్బరే ఆచికి కాబెట్టినాడు కచ్చిరిపేటి వరకన సుత్త 31 దేవతలు పరమాత్మ ఎదురుగా నిలబడ నిలబడ వరకన కచ్చిరిపేటికి వచ్చిండు భగవంతుడు మళ్ళీ కళ్ళ చూసిండు రాజ మల్లయ్య కనుక మేనడు తల్లి శంకర గదురుకుడికి సతికిదే సమయంలో దేవుడు కచ్చిరి మీద కూకొని ఉన్నాడు దేవుడు భగవంతుడు కచ్చరి మీద కూకుండాక పరమాత్మ దేవతలు ఏమంటా ఉన్నారు అయ్యయ్యో దేవతల కన్న చూసిండు నాయనారా నాయనో దయగల్లా ఏవే నాయన జంగమయ్య బ్రహ్మదేవ విట్టుదేవ సుత్త 31 దేవతలారు నారద భగవంతుడు అగ్గిపేటికి వెళ్ళిన నారద భగవంతుడు గత 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 టీలుతున్నారు ఆ కుర్చీ మీద ఊకుండు భగవంతుడు మల్లయ్య దేవనా దేవతలు వచ్చారు కొడుక మల్లయ్య నువ్వే నారా అగ్గిల పుట్టిన అగ్గి పుత్రునివి బాబు గంతేసి మధులు ఎందుకు కాల పెట్టినావు సరే కాల పెట్టినావు అనుకుంటా మరి మధుల కాల పెడితే నారద భగవానుడు వచ్చిండు నారద భగవానుకు మారు పేరుంది చెప్పినవు నారద భగవానుకు 3 ఎరుకలు పెట్టి పంపినవు అట్టవేనవు మరి మారు పేరుంది చెప్పుకున్నావు నాయనా 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 లోకల శంకర మారు పేరుంది చెప్పుకున్నావు కొడుక అని పలుకుతున్నావు నానా నా పేరు నీకు తెలియని అప్పుడే చెప్పి నేను పేరు నీకు ఎప్పుడు తెలియలేదో రారాజు మల్లయ్య కదా నేను అగ్గిల పుట్టి నాకు పుత్రుడని చెప్పినాను నానా
మరి నా కొరకు భయపడి మీరు పుట్టల ఊపులు ఎందుకు దాగున్నారే? కొడుక ఏ పట్టవాటిలు వచ్చి దేవదావ అప్పుడు మన దేవులకు పట్టం కాల పెడతంటే భయపడ్డాం. మరి నా పేరు నీకు తెలియలేదా? ఆయన నీ కొడుకును నీ పేరు మా తెలిసినాక గీత మా నారద భగవాన్ ఎందుకు వచ్చారా నాయన? నాయన సరే మంచి జరిగింది జరిగింది. మరి కచేరీ ఇన్ని అటువంటి కొన్ని యుగాలు జరుగుతుంది కచేరీ బట్టి ఈ వారాలన్నీ ఇవ్వలే. ఏంటి వారాలు వారాలు ఇవ్వలే నాయన? కొడుక ఇవన్నీ రామరామ శుద్ధి ఎందుకురా బాబు నీకు? లేదు నాన్న ఈ వారాలు ఇవ్వలే చెప్ప నాకు. నువ్వు అది చెప్పని చెప్పరాదు బాబు నాకు. నువ్వు వారాలు చెప్పే ఈ వారాలతో నీకెందుకు నాన్న? అదేంటి చెప్పనాన్న? హరి రామ కొడుక పార్వ దొరకొచ్చింది ఆరా లెక్క పెట్టానికి. కొడుక చూడవైనా శనివారం నాది అనుకుంటున్నాను. శనివారం శనివారం ఏడు కొండల మీద మన బావ తిరుపతి వెంకన్న శనివారం తెల్లారి ఆదివారం కనుక నాదే ఉన్నది. ఆదివారం తెల్లారి సోమవారం ఒకటి గుడి దినం నీదే ఉన్నది. ఒక్కటే గుడి దినం నాకు. సోమవారం తెల్లారి మంగళవారం మన అక్కడ వెనక ఎల్లమ్మది. మంగళవారం తెల్లారి బుధవారం కనుక పుట్టింటి ఆడిపిడ్డ ఉన్నది. బుధవారం తెల్లారి వేస్తారం కనుక మన అక్క ముత్యాల పోషమ్మది ఉన్నది. వేస్తారం తెల్లారి శుక్రవారం మన చిన్నమ్మ లక్ష్మీదేవి. ఆదివారం ఒక్కటి నీది, శివర గుడ్డి తినం నాది, ఇది ఒక్కటే నారా? అంటే నీకు ఒకటే, ఇవన్నీ నీయే. ఇవ్వలేరు ఇస్రాయల్ పసిలేవలేవలేవి చెప్పు. ఇస్రాయల్ ఇవ్వలేదు ఎక్కడో ఇవన్నీ నీ అంటావా? ఇవన్నీ నాయి కాబట్టి నీ అయ్యా ఇవ్వలేవి. ఇవన్నీ నాయి నీ కాదు నాయే. ఈ పిక్క గజ ఎవరిది? పిక్క గజ నాది. పిక్క గజ నీది కాదు నాది కాదు నారా? బండి వైద్యాల బలవీర వదుడు, బలవీర వదుడి పేరు బీరోలు కొడతారు. బీరోలు పిక్క గజ్జే. నా పేరట ఒక్కోళ్ళు కొడతారు, ఒక్కోళ్ళు దేవరామ గజ్జే. ఏదో సిక్కిమ బాల సంతలో ఉన్నది. గానిగంత గంట గుమ్మంత శంకు ఒకటే నీది. భుజ కిరీటాలు దేశ కిరీటాలు దేశం కిరీటం కనుకనేవి. దేశాలు కిరీటాలు నాయి, అవి సార్థకాలే. కిరీటాలు అని సార్థకాలే మొత్తం వాళ్ళే. గానిగంత గంట గుమ్మంత శంకు ఒకటే నీది. ఇంకా ఇవన్నీ ఎవరే? ఇవన్నీ మా పంచేసిన అయిపోయినాయి నానా. ఐదో భాగం సమాప్తం. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం చెర్లపుత్కూరు గ్రామం ప్రధాన కథకులు ఇరు బోధలు సహాయకులు సాయి ఎల్లయ్య డోలు ఇరు సతీష్ కుమారు తారం ఇరు రాజకుమారు గజలు ఇరు మల్లేశు మంగళమ్మ దేవరాణి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.